వీళ్ళు వాళ్ళని శాసించడం, వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీరు చూడండి, ఎన్టీఆర్ అంత మహాశక్తివంతుణ్ణి నిలబెట్టారు. అంతకుముందు మీరు ఓ పుచ్చలపల్లి సుందరయ్య, లేకపోతే ఆయన పేరేంటి మన ఈ నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్యలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలబడబట్టినాయి కదా, సాధ్యమైంది. ఈయన తర్వాత కాలంలో ఏంటి, పొలిటికల్ ఎజెండా మనదంటూ ఉండాలి అని డిసైడ్ అయ్యాక ఎన్టీ రామారావు తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఒక్క క్షణం కూడా ఆలోచించరు, కావాలి అనుకుంటే ఆస్తుల సగం తీసుకొచ్చి ఇచ్చేస్తారు. తమ సామాజిక వర్గపు వృద్ధి కోసం కోటీశ్వరులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అవసరమైతే సగం డబ్బులు తీసుకొచ్చి పెట్టేస్తారు. అంత కసి ఉంటుంది ఆ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఉన్నోళ్ళు ఎన్టీఆర్ని ఎక్కిచ్చారు. ఎన్టీఆర్ తమ ఇష్టం వచ్చి, అంటే లక్ష్మీభారత్ కూడా అదే క్యాస్టే కదా, కానీ ఆమెనే చేసుకోవడం ద్వారా తమ పార్టీకి దెబ్బ తగులుతుంది అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టారు ఆయన. సంబంధం అయితే రెండోసారి ఆయన గెలిచాక ఆయన సామాజిక వర్గాన్ని డిజోన్ చేసుకోవడం ప్రారంభించాడు. ఇక ఇది అదే సామాజిక వర్గ పెద్దలే కదా, రాధాకృష్ణ గారైనా రామోజీ గారు, వాళ్లే తనని తొక్కేటప్పటికి ఆ కడుపు రగిలిపోయినటువంటి మనిషి వాళ్ళని పక్కన పెట్టడం బిగిన చేశారు. అంటే సామాజిక వర్గాన్ని పక్కన పెట్టడం బిగిన చేశారు. 2/3 మెజారిటీ వచ్చిన మనిషిని తీసి పక్కన ఉంచోబెట్టేశారు కదా వాళ్ళు. ఎంత శక్తి ఉంటే మళ్ళీ అదే సందర్భంలో చంద్రబాబును తీసుకొచ్చి ముందు పెట్టి ప్రభుత్వాన్ని నడిపించగలిగారు కదా. అంటే వాళ్ళు ఏమొచ్చి నడిపించరు, వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి బలహీన పరచనంత వరకు. ఇప్పుడు జగన్ మీదనైనా వాళ్ళు, ఇప్పుడు మొన్న మధ్యన ఎవరు డాక్టర్ అన్నారు చూడండి, 500 కోట్లు ఇస్తున్నాను నేసేస్తాని, అంటే అంత కసిగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు సగం సీట్లు ఇస్తాను అంటే వాళ్ళే వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. పోతే పోనీ ఈ ట్రిప్, నెక్స్ట్ ట్రిప్ చూసుకుంటాను. ఇక్కడ ఈ భేటీతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏ విధంగా చూడాలి అంటే, ఈ పొత్తుల మీద క్లారిటీ తీసుకుని అప్పుడు వారాహితో ప్రజల్లోకి వెళ్దామని అనుకుంటున్నారా? అందుకే ఒకసారి తేల్చేసుకోవడానికి అన్నీ వచ్చారా?